ఇప్పుడు కేవలం 7999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. జన్వాడ ఫామ్ హౌస్ కేసులో హైకోర్టులో విచారణ జరిగింది. జీవో 99లోని నిబంధనల ప్రకారమే హైడ్రా నడుచుకోవాలని కోర్టు ఆదేశించింది. ఓఆర్ఆర్ పరిధిలో హైడ్రా పనిచేస్తుందని ప్రభుత్వ లాయర్ కోర్టుకు తెలిపారు. ప్రభుత్వ భూములు, చెరువులు, నాళాల పరిరక్షణ మాత్రమే హైడ్రా విధి అని చెప్పారు. జీహెచ్ఎంసీతో కలిసి హైడ్రా పనిచేస్తుందన్నారు ప్రభుత్వ లాయర్. తనిఖీల కోసమే జన్వాడ ఫామ్ హౌస్ కు హైడ్రా వెళ్లిందని చెప్పారు. నిబంధనల మేరకే హైడ్రా పనిచేస్తుందన్నారు. అన్ని డాక్యుమెంట్లు పరిశీలించిన తర్వాతే చర్యలు తీసుకోవాలని హైడ్రాకు ఆదేశించింది హైకోర్టు. జన్వాడ ఫామ్ హౌస్ కేసులో హైకోర్టు విచారణ జరిపింది. జీవో 99లోని నిబంధనల ప్రకారమే హైడ్రా నడుచుకోవాలని కోర్టు ఆదేశించింది. ఓఆర్ఆర్ పరిధిలో హైడ్రా పనిచేస్తుందని ప్రభుత్వ లాయర్ కోర్టుకు తెలిపారు. ప్రభుత్వ భూములు, చెరువులు, నాళాల పరిరక్షణ మాత్రమే హైడ్రా విధి అని అన్నారు. జీహెచ్ఎంసీతో కలిసి హైడ్రా పనిచేస్తుందన్నారు ప్రభుత్వ లాయర్. తనిఖీల కోసమే జన్వాడ ఫామ్ హౌస్ కు హైడ్రా వెళ్లిందని అన్నారు. నిబంధనల మేరకే హైడ్రా పనిచేస్తుందన్నారు. అన్ని డాక్యుమెంట్స్ పరిశీలించిన తర్వాతే చర్యలు తీసుకోవాలని హైడ్రాకు ఆదేశించింది హైకోర్టు. ఖైదీ అంశంపై పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి శర్మ అందిస్తారు. శర్మ, హైదరాబాద్ లో ప్రభుత్వ భూములు, అలాగే చెరువులు, కుంటల ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలకు సంబంధించి హైడ్రా ఏర్పడింది. దీనికి సంబంధించే కొద్దిసేపటి క్రితం హైకోర్టులో అడిషనల్ అడ్వకేట్ జనరల్ హైడ్రాకు సంబంధించినటువంటి నిబంధనలు అన్నీ కూడా కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. హైడ్రాను ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చింది, లీగల్ స్టేటస్ ఏంటి, దానికి ఉన్నటువంటి లీగల్ స్టేటస్ ఏంటి, అలాగే దానికి ఉన్నటువంటి పరిధులు ఏంటి అనేటువంటి విషయాలన్నింటినీ కూడా హైకోర్టు ముందుకు అడిషనల్ అడ్వకేట్ జనరల్ తీసుకువచ్చారు. హైడ్రా హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ ప్రాంతం పరిధి ఏదైతే ఉందో అంతవరకు హైడ్రా పనిచేస్తుంది. హైడ్రా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్తో పాటు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఇతర కార్పొరేషన్లు కానీ, మున్సిపాలిటీలు కానీ, వీటన్నిటికి సంబంధించి కోఆర్డినేషన్తోనే హైడ్రా పనిచేస్తుంది. ఎక్కడెక్కడ చెరువులు, కుంటలు అక్రమాలకు ఆక్రమణలకు గురయ్యాయో, ఎక్కడెక్కడ ఏ ప్రభుత్వ భూములు లో అక్రమ నిర్మాణాలు జరిగాయో, వీటన్నిటికీ సంబంధించినటువంటి అంశం హైడ్రా చూస్తుంది అనేటువంటి విషయానికి సంబంధించి అడిషనల్ అడ్వకేట్ జనరల్ చెప్పినటువంటి సందర్భం, ప్రభుత్వం అదే ప్రకారం హైదరాబాద్లో అనేకమైనటువంటి అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి, కుంటలు, చెరువులు ఆక్రమణలకు గురవుతున్నాయన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ హైడ్రాను ఏర్పాటు చేసింది అనేటువంటి విషయాన్ని చెప్పింది. దీన్ని విన్నటువంటి న్యాయస్థానం హైడ్రాకు ఒక డైరెక్షన్ ఇచ్చింది. జీవో నెంబర్ 99 ప్రకారమే నడుచుకోవాలి. జీవో నెంబర్ 99లో చాలా స్పష్టమైనటువంటి అంశాలు ఉన్నాయి కాబట్టి ఆ నిబంధనల మేరకే హైడ్రా నడుచుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. అలాగే బద్వేలు ప్రదీప్ రెడ్డి జన్వాడలో ఫామ్ హౌజ్ లో ఏర్పాటు చేసుకుని అక్కడ నిర్మాణం కొనసాగిస్తున్నటువంటి బద్వేల్ ప్రదీప్ రెడ్డికి సంబంధించినటువంటి అంశంలో కూడా అన్ని డాక్యుమెంట్లు పరిశీలించాలని హైకోర్టు ఆదేశించింది. అంటే అతడు నిర్మించుకున్నటువంటి G+1 నిర్మాణానికి 2014లో జన్వాడ సర్పంచ్ అనుమతించారు. అంటే ఇప్పుడు ప్రస్తుతం నార్సింగ్ మున్సిపాలిటీ పరిధిలో ఆ ప్రాంతం ఉంది. అయితే 2014లో జన్వాడ సర్పంచ్ అనుమతిచ్చారు, కానీ మరి గ్రామ పంచాయతీ తీర్మానం అన్నది లేదు అనేటువంటి విషయాన్ని కూడా అడిషనల్ అడ్వకేట్ జనరల్ కోర్టు దృష్టికి తీసుకొచ్చినటువంటి సందర్భం. అంటే కేవలం సర్పంచ్ సంతకంతోనే అనుమతులు తీసుకొని నిర్మాణాలు కొనసాగించారు, మరి గ్రామ పంచాయతీ తీర్మానం చేయకపోవడం అన్నది అది ఇల్లీగల్ కిందికే వస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా అడిషనల్ అడ్వకేట్ జనరల్ చెప్పారు. అలాగే హైడ్రాకు సంబంధించినటువంటి వ్యక్తులు ఆ ప్రాంతంలో వచ్చి జన్వాడ ఫామ్ హౌస్కు సంబంధించినటువంటి వచ్చిన ఫిర్యాదు మేరకే అక్కడ పరిశీలించడానికి వెళ్ళారు తప్ప అప్పటికప్పుడు కూల్చివేతలు చేపట్టాలని హైడ్రాకు సంబంధించినటువంటి వ్యక్తులు అక్కడికి వెళ్ళలేదు. నిజంగా ఏ మేరకు ఫిర్యాదు వచ్చిన దాన్ని పరిశీలించారు, మరి ఆ పరిశీలనలో వచ్చినటువంటి వాస్తవాలను తెలుసుకున్న తర్వాత ఏం చర్యలు తీసుకోవాలని
అనుకున్నారు, భావించారు తప్ప అప్పటికప్పుడు వెళ్ళి వాళ్ళు అదేదో కూల్చేస్తారనేటువంటి అంశానికి సంబంధించి వాళ్ళు వెళ్ళలేదు అనేటువంటి విషయాన్ని కూడా అడిషనల్ అడ్వకేట్ జనరల్ కోర్టు దృష్టికి తీసుకొచ్చినటువంటి సందర్భం. ఏదో దీనికి సంబంధించి పిటిషనర్ హైకోర్టుకు వచ్చారు తప్ప ఇందులో ఏ రకమైనటువంటి ఉద్దేశం ప్రభుత్వానికి లేదు. దాని అది సక్రమమైన నిర్మాణం అని తేలితే వదిలేస్తాం, అక్రమం నిర్మాణం అని తేలితే తగిన చర్యలు నిబంధనల మేరకు హైడ్రా తీసుకుంటుంది అనేటువంటి విషయానికి సంబంధించి కూడా అడిషనల్ అడ్వకేట్ జనరల్ కోర్టు దృష్టికి తీసుకువచ్చినటువంటి సందర్భం. మరి ఇప్పుడు కొద్దిసేపు క్రితమే కేటీఆర్ ప్రెస్ మీట్లో మాట్లాడారు, జనవాడ ఫామ్ హౌస్ తనది కాదు, తన స్నేహితుడిది, అతని దగ్గర లీజుకు తీసుకొని తాను నడిపించుకుంటున్నాను అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఒకవేళ ఎఫ్టీఎల్లో నిర్మాణాలు గనక జరిగితే నేనే దగ్గరుండి దాన్ని కూల్చివేస్తాననేటువంటి విషయాన్ని కూడా కేటీఆర్ చెప్పినటువంటి సందర్భం. మరి ఇదే అంశానికి సంబంధించి గతంలో ఎంపీగా రేవంత్ రెడ్డి ఉన్న సందర్భంలో కాంగ్రెస్ ప్రతినిధుల బృందం జనవాడ ఫామ్ హౌస్కు వెళ్ళింది, అక్కడ అక్రమ నిర్మాణం జరిగిందంటూ, కేటీఆర్ ఫామ్ హౌస్ పూర్తిగా అక్రమం అంటూ దానిపైన పరిశీలన జరిపింది. దాన్ని పరిగణలోకి తీసుకున్న అక్కడి పోలీసులు అది దాని రేవంత్ రెడ్డి సహా మరికొందరి పైన కేసులు నమోదు చేశారు. ఈ కేసులో రేవంత్ రెడ్డి జైలు కూడా వెళ్ళి వచ్చినటువంటి సందర్భం. మరి అప్పుడు పోలీసులు ఒక అఫిడవిట్ హైకోర్టులో దాఖలు చేశారు, ఇది కేటీఆర్కు సంబంధించినటువంటి ప్రాపర్టీ, ఇందులో ఆయన ఉంటారు, ఆయన వ్యక్తిగత రక్షణకు సంబంధించినటువంటి భద్రతాపరమైనటువంటి అంశానికి సంబంధించినటువంటి విషయం, డ్రోన్ కెమెరాలు ఎగిరేయడం ద్వారా ఆయన రక్షణకు ఆయన భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని అప్పుడు పోలీసులు అఫిడవిట్ కూడా దాఖలు చేసినటువంటి సందర్భం. మరి ఇవన్నీ అంశాలు ఉన్నాయి కాబట్టి విచారణను మాత్రం, పిటిషన్ విచారణను మాత్రం హైకోర్టు ముగించలేదు, కేవలం హైడ్రాకు డైరెక్షన్ ఇచ్చింది, హైడ్రా నిబంధనల మేరకే నడుచుకోవాలని చెప్పింది. అది కూడా జీవో నెంబర్ 99లో పేర్కొన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో దాని ప్రకారమే నడుచుకోవాలని చెప్పింది. అలాగే మరి సేల్ డీడ్ను పరిశీలించాలని చెప్పింది. ఆ జన్వాడ ఫామ్ హౌస్కు సంబంధించినటువంటి సేల్ డీడ్ ఏ విధంగా ఉంది, అక్కడి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఉన్నటువంటి సేల్ డీడ్ వ్యవహారం ఏ విధంగా ఉంది అనేటువంటిది పరిశీలించాలని చెప్పింది. నిజంగా ఒకవేళ అనుమతులు ఏ విధంగా ఉన్నాయో ఆ గ్రామ పంచాయతీ నుంచి తీసుకున్నటువంటి అనుమతుల విషయంలో కూడా పరిశీలన జరపాలని చెప్పింది. అలాగే డాక్యుమెంట్లు, అన్ని రకాల డాక్యుమెంట్లు అన్ని పరిశీలించాకే నిబంధనల మేరకు నడుచుకోవాలని చెప్పింది. కాబట్టి మరి హైడ్రాకి డైరెక్షన్ ఇచ్చింది, హైడ్రా ఇప్పటికే పరిశీలించింది. మరి ఇప్పుడు హైకోర్టు ఆదేశాల మేరకు హైడ్రా మరి ఏ విధంగా వ్యవహరిస్తుంది అనేటువంటిది మనం చూడాల్సి ఉంది. రోజా, అయితే ఈ విషయంపై ఎప్పటిలోగా క్లారిటీ వస్తుంది శర్మ? ఇప్పుడు హైడ్రాకు చాలా క్లియర్ డైరెక్షన్ ఇచ్చింది, జీవో నెంబర్ 99 ప్రకారం ఆ నిబంధనల మేరకు నడుచుకోవాలని చెప్పింది. జీవో 99 చెప్తున్న 99 చాలా స్పష్టంగా చెప్తుంది, నిబంధనల మేరకే ఆ నిర్మాణాలన్నీ ఉండాలి. హైదరాబాద్లో చెరువులు కుంటలలో నిర్మిస్తున్నటువంటి ఆ నిర్మాణాలు ఏ విధంగా ఉన్నాయి వాటిని పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఈ అక్రమ నిర్మాణాల సక్రమమైన నిర్మాణాల అనేటువంటి దానికి సంబంధించి కూడా హైడ్రా చాలా స్పష్టంగా పరిశీలించాలి అనేటువంటిది నిబంధన ఉంది కాబట్టి ఆ నిబంధన మేరకే నడుచుకుంటుంది హైడ్రా. ఆ విధంగా వ్యవహరిస్తుంది హైడ్రా అని కూడా అడిషనల్ అడ్వకేట్ జనరల్ కోర్టు దృష్టికి చాలా స్పష్టంగా చెప్పారు. హైడ్రా విషయంలో హైకోర్టు కూడా అదే స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది కాబట్టి కోర్టు ఆదేశం మేరకే ఇప్పుడు హైడ్రా నడుచుకునేటువంటి అవకాశం ఉంది. మరి ఒకవేళ ఆ జన్వాడ ఫామ్ హౌజ్లో G+1 కింద నిర్మించినటువంటి ఆ నిర్మాణం ఏదైతే ఉందో అది అక్రమమా సక్రమమా అన్నది పూర్తి డాక్యుమెంట్లు పరిశీలించిన తర్వాత కానీ, హైడ్రా వెల్లడించిన నిర్ణయం తర్వాత కానీ మనకు ఒక స్పష్టత వచ్చే అవకాశం లేదు.